హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏబి తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ టాపిక్లో వెళ్ళే ముందుగా ప్రతి ఒక్కరు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్టు వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి ఆ తర్వాత వచ్చే బెల్ బటన్ను క్లిక్ చేసి ఆల్ బటన్ను యాక్టివేట్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామవార్డు సచివాలయాల ఉద్యోగాల రాత పరీక్షలు రాసిన అభ్యర్థులకు ఒక మంచి శుభవార్త అది ఏమిటంటే నెల ఆఖరిలోగా సచివాలయ ఉద్యోగ పరీక్ష ఫలితాలు గ్రామవాడు సచివాలయంలో పదహారు వేల రెండు వందల ఎనిమిది ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను ఈ నెల ఆఖరిలోగా ప్రకటించినందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు ఈ నెల మూడు నుంచి నిర్వహించిన రాత పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల అరవై తొమ్మిది వేల ముప్పై నాలుగు మంది హాజరయ్యారు సమాధాన పత్రాలు స్కానింగ్ అభ్యర్థుల వారిగా ప్ర మార్కుల ప్రక్రియ దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తయింది అయితే వివిధ ప్రభుత్వాల ప్రభుత్వ శాఖల్లో ఒప్పందం పొరుగు సేవల పద్ధతిలో పనిచేస్తూ సచివాలయ ఉద్యోగ పరీక్షలు రాసిన వారికి పదహైదు వేటేజీ మార్కులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఫ్రెండ్స్ అంటే వివిధ ప్రభుత్వ శాఖల్లో ఒప్పందం పొరుగు సేవ పద్ధతులు పనిచేస్తూ సచివాలయాల ఉద్యోగులు అంటే ప్రభుత్వ శాఖలో కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఫిఫ్టీన్ మార్క్స్ వెయిటేజ్ మార్కులను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆన్లైన్లో దరఖాస్తు చేయు సమయంలో కొందరు ప్రభుత్వ శాఖల్లో తాత్కాలిక ఉద్యోగం చేస్తున్న విషయాన్ని నిర్ధారించలేదు అలాంటి వారికి విజ్ఞప్తిపై వివరాలు సేకరించిన పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయం వాటిని తాజాగా సంబంధిత శాఖలకు పంపించింది వీరికి కూడా వెయిటేజీ మార్కులు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం నిర్ణయించింది దరఖాస్తు చేయు సమయంలో కొందరు ప్రభుత్వ శాఖల్లో తాత్కాలిక ఉద్యోగాలు చేస్తున్నారు తాత్కాలిక ఉద్యోగము అంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు దరఖాస్తులో వారి వివరాలు వివరించలేదు కావున వారి విజ్ఞప్తిపై వివరాలు సేకరించి గ్రామవార్డు ఫలితాలను ప్రకటించగలరు ఇక వారం రోజుల్లోగానే గ్రామవార్డు సచివాలయాల ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఫలితాలు వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ వీడియో రూపంలో తెలియజేస్తాను ప్రతి ఒక్కరూ ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్లు వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి ఆ తర్వాత వచ్చే బెల్ బటన్ను క్లిక్ చేసి ఆల్ బటన్ను యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్